మన ఆరోగ్యానికి సంబంధించి ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మొదటి ప్రశ్న, మన శరీరంలో మెరుపు కాంతి అంటే బాగా పెరగాలంటే ఏం తినాలి? మన శరీరంలో కాంతి బాగా పెరగాలంటే, మన శరీరం మేనిచాయ బాగా పెరగాలంటే ఏ కోడి లివర్, బి టమాటా, సి చక్కెర, డి వంకాయ, వీటిలో ఏది తింటే మన శరీరం కాంతివంతంగా తయారవుతుంది? యువర్ టైమ్. మన శరీరం కాంతివంతంగా తయారు కావాలంటే మనము టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటా మనల్ని కాలుష్యం నుంచి కాపాడుతుంది. సూర్యరశ్మి అంటే సూర్యుని యొక్క కిరణాల నుంచి, అల్ట్రావైరస్ కిరణాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బీదవారి యాపిల్ అంటే ఏమి లేనటువంటి వారు, అంటే ధన సంపద లేని వారు కూడా ఈ టమాటాను ఈజీగా తినవచ్చని. రెండవ ప్రశ్నలో రాత్రిపూట పాలు త్రాగటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? మనం రాత్రిపూట పాలు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఏ మంచి నిద్ర వస్తుంది, బి మెదడు చురుకుగా పనిచేస్తుంది, సి పొడవు పెరుగుదల వికాసం బాగా జరుగుతూ ఉంటుంది, డి పైన చెప్పినవన్నీ అంటే మంచి నిద్ర, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, పొడవు పెరుగుతారు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానము డి అంటే పైవన్నీ. మంచి నిద్ర వస్తుంది పాలు తాగడం వల్ల, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మరియు హైట్ పెరుగుతారంటే పొడవుగా కూడా పెరుగుతారు. పాలలో లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మన మెదడును చురుగ్గా ఉంచుతుంది, తర్వాత హైట్ బాగా పెరిగేటట్లు సహాయపడుతుంది, మంచి నిద్ర రావడానికి కూడా సహాయం చేస్తుంది. పాలను మంచి పౌష్టిక ఆహారము అంటారు, కనుక పాలు మంచివి. నెక్స్ట్ మూడవ ప్రశ్న, తోటకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏ సన్నగా అవుతారు, బి కంటి చూపు మెరుగుపడును, సి రక్త కణాలు పెరుగును, డి ఎముకల సాంద్రత పెరుగుతుంది అంటే ఎముకలు బలంగా తయారవుతాయి. తోటకూర తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు? ప్రశ్న, సన్నగా అవుతారు, కంటి చూపు పెరుగుతుంది, రక్త కణాలు పెరుగును, ఎముకల సాంద్రత పెరుగును. ఈ ప్రశ్నకు జవాబుగా సి మరియు డి, రక్త కణాలు పెరుగుదల సాంద్రత కూడా పెరుగుతుంది. అంటే ఈ తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇందులో కాల్సియము మరియు ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త కణాలు ఎముకలు బలంగా తయారవుతాయి. దీనిలో ఉన్నటువంటి కాల్సియము మనకు సహాయం చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిరోజు బాదం పప్పు నానబెట్టి తినడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు బాదం పప్పు నానబెట్టి తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఏ క్యాన్సర్ రాకుండా చూస్తుంది, బి కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది, సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, డి పైవన్నీ. ఏ క్యాన్సర్ రాకుండా, బి కొలెస్ట్రాల్ రాకుండా, సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, డి పైవన్నీ.
ఈ ప్రశ్నకు సమాధానంగా డి అంటే పైవన్ని. బాదం పప్పు ప్రతిదినము నానబెట్టుకొని తినడం వల్ల రోగాలు రాకుండా కాపాడుతుంది, కొనివ్వదు, క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది, అంటే క్యాన్సర్ను కూడా ఎదుర్కొనేటట్లు తయారు చేస్తుంది. ఇది మంచి ఆహారము, జలుబు జ్వరాలకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. బాదం పప్పు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు గుచ్చుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? తుప్పు పట్టిన ఇనుప వస్తువులు గుచ్చుకోవడం వల్ల, మన శరీరంలోకి గుచ్చుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఏ రేచీకటి, బి ధనుర్వాతం, సి మతిమరపు, డి చర్మ వ్యాధులు. రేచీకటి వస్తుందా, ధనుర్వాతం వస్తుందా, మతిమరపు వస్తుందా, చర్మ వ్యాధులు వస్తున్నాయా, వీటిని మనం గుర్తించాలి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానంగా ధనుర్వాతము అనేటటువంటి వ్యాధి క్లాస్ట్రిడియం అనే బ్యాక్టీరియా టెటానీ క్లాస్ట్రిడియం టెటానీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది శిశువులు జన్మించేటప్పుడు వాళ్ళ బొడ్డు తాడును తుప్పు పట్టిన వస్తువుల వల్ల కత్తిరించడం వల్ల ఈ వ్యాధి ఇంతకుముందు వస్తుంది. ధనుర్వాతం అంటే విల్లు మాదిరిగా కండరాలు బిగుసుకుపోవటము,